గిరిజన అనే ప్రశ్న లేనేలేదు. మహిళా సమాజానికి మూల కేంద్రం. ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు. వాళ్ళని చిన్నచూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడూ ప్రోత్సహించాం, దాన్ని ఎంకరేజ్ చేయం కూడా. కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కనుంటాయే, అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది, దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోనటువంటి వ్యక్తులు చాలామంది, చాలా వర్గాల్లోంచి బహుశా కారణం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ వివేచనకే మేము వదిలేస్తున్నాం. కానీ పని కట్టుకుని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్యన టీవీల్లో వాళ్ళ వాళ్ళ ముఖాలని ప్రదర్శిస్తున్నారు అనేది మేము వింటున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఉక్రెయిన్ రష్యా వాళ్ళ యొక్క హడావుడు కొంచెం తగ్గింది, అంటే వేరే హడావుడులే ఇంకా మొదలు కాలేదు అంచేత మరి ఏదో ఒక హడావుడు ఉండాలి కదా అన్నట్టుగానేమో బహుశా మాకు తెలియదు. కానీ ఇది ఒక పెద్ద ఇష్యూ కింద చేసి దాన్ని చాలా ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా సామాజిక హితం మీద కాంక్ష ఉండేటటువంటి వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి, విషయం తెలుసుకోవాలి, దాని సరైనటువంటి విధానంలో స్పందించాలి. కేవలం వేదికలకి టీవీలకి వాటి ముందర నిలబడి కేవలం వాళ్ళ వాళ్ళ యొక్క భావ ఆవేశాన్ని కక్కుకోవడం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీని కోరుకునేటటువంటి వ్యక్తులు చేసుకునేటటువంటి ఒక అల్ప ప్రచార కార్యక్రమాలు తప్ప నిజానికి సామాజిక హితం అనేటటువంటి దాంట్లో అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే సమాజానికి హితకరమైనటువంటి ఏ కార్యక్రమమైనా అలాంటి దాంట్లో మేము ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరితోటైనా మేము కలవడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మాకు ఆస్తికులు నాస్తికులు కూడా మిత్రులు ఉన్నారు. ఇందాక మేము చెప్పామే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనేది మా స్లోగన్, మా మోటో. నేను భక్తుడిని కావచ్చు, ఒకడు నాస్తికుడు కావచ్చు, వాడి నాస్తికత్వం వాడు ఆలోచించుకున్న వాడు దాన్ని స్వీకరించినటువంటి ఒక మార్గం తన మనోవికాసానికి. భక్తి అనేది నేను స్వీకరించినటువంటి మార్గం నా మనోవికాసానికి. కానీ సమాజ వికాసానికి ఇవి రెండూ అవసరం కాదు. ఆ సమాజ వికాసంలో మన ఇద్దరం కలవాలి, నాస్తికుడు కలవాలి, ఆస్తికుడు కలవాలి. నాస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి, ఆస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి. సమాజం అనేటటువంటి ఒక పెద్ద వేదిక మీద పనిచేసేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరం, ఆ సమాజమే క్రమంగా వికాసం వైపు సాగుతుంది. ఇది పూర్తిగా 100% నమ్మిన వాళ్ళం మేము. అందుకే మనను మన సమతామూర్తి కార్యక్రమం భాగ్యనగరంలో జరిగినప్పుడు మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం